1923 సంవత్సరంలో సంప్రోక్షణ పనులు ఊపందుకుంటున్నాయి. మదురైకొచ్చే చెట్టిగారుల పుణ్యమాని మదురై దాసీలకెలాంటి లోటు లేదు. మణిపిళ్ళైకి ఇంకస్సల్లేదు. జతలు కూర్చి కూర్చి జేబులు ఘల్లుఘల్లుమంటున్నాయి. 2 రోజులకొకసారైనా నాగపట్నం హల్వా పొట్లాలు ఇంటికి తెస్తూ పిల్లలకు పెద్దలకు ఇష్టుడైపోయాడు. ఈ 20వ శతాబ్దం మొదలులో చెట్టి కులంలో గాని బ్రాహ్మణ కులంలో గాని ఇంకా ఇతర ఉన్నత కులాలకు చెందిన పురుషులు పెళ్లి చేసుకున్న భార్య కాకుండా ఇంకొక స్త్రీని చేరదీయటం పరిపాటి. ఈ స్త్రీలను దేవదాసీ కుటుంబాలే అందిస్తాయి సమాజానికి. ఈ వ్యవస్థలో అటు ఆ పురుషుడికి గాని ఈ దేవదాసీ స్త్రీకి కాని వారి వారి గౌరవానికి ఎలాంటి భంగము కలగదు. ఎన్నో 100ల ఏళ్ల క్రితం మొదలయ్యి ఇప్పటికీ అందరికీ ఆమోదదాయకంగా స్థిరపడింది ఈ వ్యవస్థ. బెంగళూరు నాగరత్నమ్మ ఒక గొప్ప దేవదాసి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదట రికార్డులు ఇచ్చిన సంగీతజ్ఞులలో ఒకరు. సంగీతపు ఆదాయం మీద ఆదాయపు పన్ను కట్టిన దేవదాసి. త్యాగరాజస్వామికి తన డబ్బంతా ధారపోసి సమాధి మందిరం కట్టించిన త్యాగమూర్తి. ఈమె ప్లీడర్ నరహరిరావుకు అభిమాన స్త్రీ. అయినా నరహరిరావు భార్య ఈమె ఎంతో సఖ్యంగా ఉండేవారు. కానీ వీణ ధనమ్మ విషయంలో మాత్రం అంతే గొప్ప దేవదాసి అయిన వీణ ధనమ్మ సుబ్బరామ అయ్యర్ అనే గొప్ప వాగ్గేయకారుడికి అభిమాన స్త్రీ. ఆయన భార్య మాత్రం తన కొడుకులు తండ్రి బాట పట్టకూడదని కులదైవానికి మొక్కుకునేది. ఇప్పుడు ఎవరూ కూడా ఈ బాట పట్టకూడదు అనే వాదన మెల్లగా బలం పుంజుకోబోతోంది. దేవదాసి జీవన శైలిలోని ప్రతి ఒక్క అంశాన్ని ఆక్షేపించబోతున్నారు. షణ్ముగవడివో ఆ చప్పుళ్లను వినకపోలేదు. కానీ వాటిని తన ఆలోచనలకు అడ్డుపడకుండా ఆమెడ దూరంలో ఉంచగలిగిన ప్రజ్ఞ కలిగిన మనిషి. ఇప్పుడు తన ఆలోచనలంతా ఈ సంసారాన్ని కనీసం అన్నోదకాలకు లోటు లేకుండా చేస్తూ ఇప్పుడు ఉంటున్న ఇల్లు కొనుక్కోవడం, తన కూతుళ్ళని సంగీత శాస్త్రంలో వీణ ధనమ్మలాగా, ఆర్జనలో బెంగళూరు నాగరత్నమ్మలాగా, ఇంకా చెప్పాలంటే ఒక్క పాట రికార్డుకు పాడటానికి 3000 తీసుకుంటున్న కలకత్తా గోహర్ జాన్లాగా చెయ్యాలి. ఆ తర్వాత బాగా డబ్బు ఉన్న ఏ చెట్టి చేతిలోనో, జమీందారు లేదా యువరాజు చేతుల్లోనో తన కూతుళ్లను పెట్టటం. తన వరకు ఈ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టుకుంటూ అయితే వస్తుంది. ఒక పూట కూరే కావచ్చు, ఒక పూట పల్చని మజ్జిగ కావచ్చు, కానీ ఎప్పుడు కడుపు కాలుతుంది అనే దాఖలాలు ఏవీ తన హయాంలో లేవు. తను సంగీత శాస్త్రంలో వీణధనమ్మ అంత పేరు పొందింది. కానీ బెంగళూరు నాగరత్నం అంతా ఆర్జించలేకపోతోంది. తన అవసరాలు తీర్చగల శక్తి ఉన్న వారి చెంతనే ఉంటుంది. తనకు ఉన్నదాంట్లో బ్రతుకు హుందాగా వెళ్ళదీసుకుంటుంది. ఇప్పటికీ తనకు తీరని కోరిక ఏమిటంటే గ్రామ్ఫోన్ రికార్డులో పాడటం. తను 1 సంవత్సరంగా ఎదురుచూస్తున్న రోజు ఈ కుంభాభిషేకం సంవత్సరంలో వచ్చింది. శ్రీనివాసరావు నుంచి కబురొచ్చింది. తమ్ముళ్లతో ఆయనింటికి బయలుదేరింది. పశ్చిమ చిత్రవీధిలో కాంగ్రెస్ ఆఫీస్ మీద గుండా వెళ్తున్నారు. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడంతో కాంగ్రెస్ ఆఫీసులో హడావుడి కాస్త తగ్గినట్లుంది. ప్లీడర్ శ్రీనివాసరావు ఇంటికి చేరారు. గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్లు ఇప్పుడు మద్రాసులో రికార్డింగ్లు చేస్తున్నారు. ఎప్పుడు మద్రాసు రమ్మంటారో త్వరలో నీకు కబురు పెడతాను. ఏం పాటలు పాడాలో నీకు అక్కడ వాళ్ళు చెప్తారు. బహుశా టౌన్ హాల్లో వాయించిన పాటలే అడగొచ్చు అని చెప్పి పంపారు. సంతోషంగా ఇంటికి బయలుదేరింది. తన ఇంటి సందులో రంగనాయకి ఇంటికి వెళ్ళి జరిగిన ఆనందకరమైన విషయం చెప్పుకుని ఇంటికొచ్చింది. సాయంత్రానికల్లా నేస్తులల్లా వచ్చి విషయం వివరంగా షణ్ముగవడివు నోటి నుంచి చెప్పించుకున్నారు. మీనాక్షి, నువ్వు రా నాతో పట్నంకి, నువ్వు చూసినట్టుంటుంది.
ఆ తర్వాత నువ్వు కూడా రికార్డులకి పాడొచ్చు అంది షణ్ముగవడివు. సరేనంది మీనాక్షి. ఎంతో కాలం ఎదురుచూపులు లేకుండా తొందరగానే మద్రాసు రమ్మని కబురొచ్చింది. సుందరం, మణి, శక్తి, కుంజమ్మ, మీనాక్షి ఇంతమందితో బయలుదేరింది షణ్ముగవడివు. వీణ ఎంత ముఖ్యమో ఈ ప్రయాణానికి, కుంజమ్మను తీసుకువెళ్లటం కూడా అంత ముఖ్యం. స్నేహితులు, బంధువులు వీడ్కోలివ్వటానికొచ్చారు. మదురై నుంచి రికార్డింగ్కి వెళ్తున్న తమ మనిషిని చూసి గర్వపడుతున్నారు. రైలు కదిలింది. కుంజమ్మకి మొదటి రైలు ప్రయాణం. బాగా సంబరపడిపోతోంది. శక్తి, కుంజమ్మ కిటికీలోంచి చూస్తున్నారు. అమ్మా, సుబ్బక్క పరిగెత్తుకొస్తోంది, కిటికీలో నుంచి బయటకు చూస్తూ చెప్పారు పిల్లలు. సుబ్బక్కేంటి పరిగెత్తుకురావడమేంటి అంటూ కిటికీలోంచి చూసింది షణ్ముగవడివు. నిజమే, సుబ్బలక్ష్మే కాదు, వాళ్లమ్మ జానకమ్మ, నాన్న దురైస్వామి కూడా నెత్తిన సామాన్ పెట్టుకుని రైలెక్కటానికి పరిగెత్తుతున్నారు. మణి, వెళ్ళి అందుకోరా. మణి సాయంతో బండెక్కింది సుబ్బులక్ష్మి కుటుంబం. జానకమ్మ ఏంటిది, రేపటి బండి ఎక్కొచ్చు కదా అడిగింది షణ్ముగవడివు. రేపే పట్టణంలో దీని నాటకం. ఇదిగో గంట ముందే ఉత్తరం వచ్చింది, గబగబా సర్దుకుని బయలుదేరాం రొప్పుతూ చెప్పింది జానకమ్మ. పోనీలే, బండి అందింది. ఈ నెలలో ఇది రెండోసారి పట్నం వెళ్ళటం. అలా వస్తున్నాయి పట్నం నుంచి పిలుపులు. మరే, నువ్వు ఒక పని చేయాల్సింది, శ్రీవైకుంఠం నుంచి మదురై రాకుండా పట్నం వెళ్లాల్సింది అంది షణ్ముగవడివు. ఇప్పుడు కదా పట్నం తంజావూరులాగా తయారైంది. నువ్వైనా నేనైనా ఇవ్వాళో రేపో ఈ ఇద్దరు శుభలక్ష్మిల కోసం అక్కడికి మకాం మార్చాల్సిందే. అప్పట్లో మాకు పట్నంలో ఏం తెలుసు, మదురైలో సంగీత జ్ఞానం దొరుకుతుందని ఇక్కడికి చేరాం. తెల్లవారుగానే మద్రాసు ఎగ్మోర్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడికి శ్రీనివాసరావు గారి మనిషి వచ్చి పట్నంలోని గ్రామ్ఫోన్ కంపెనీ వారి విడిదికి చేర్చాడు. రైలు ప్రయాణంలో వీళ్లకి అంటిన బొగ్గు మసి వదిలించుకుని తయారయ్యేసరికి మధ్యాహ్నమైంది. వెంటనే రెండు ఇళ్ల ఆవల ఉన్న ఇంటికి తీసుకెళ్లారు రికార్డింగ్కి. ఆ ఇంట్లో ఒక పెద్ద గది, మధ్యలో చెక్కతో చేసిన ఒక చిన్న గది ఉంది. మద్రాసుకు చెందిన ఒక సంగీతజ్ఞుడితో పాటు గ్రామ్ఫోన్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. మద్రాసు సంగీతజ్ఞుడు వచ్చి చెప్పాడు షణ్ముగవడువు ఏం పాడాలో. సరిగ్గా 3 నిమిషాలలో తానం అయిపోవాలి. ఆ తర్వాత శివదీక్షా పరురాలరా వాయించాలి. ముందుగా సుందరం ఆ గదిలోకి వెళ్ళాడు. మణి మృదంగం అందించాడు. తర్వాత జాగ్రత్తగా వీణను అందుకున్నాడు. షణ్ముగవడివు లోపలికి వెళ్ళి కూర్చుంది. తలుపులేశారు. ఇక అందర్నీ పూర్తిగా ఆ ఇంటి నుంచే బయటకు పంపారు. వారి సరంజామా అన్నీ సరిచేసుకుని షణ్ముగవడివు, సుందరం కూర్చున్నారు. ఆ చిన్న కొట్టులాంటి గదిలో ఊపిరాడనంత పనైంది షణ్ముగవడివుకు. చేయెత్తి సైగ చేసేసరికి తానం మొదలుపెట్టింది. 3 నిమిషాల తానం పూర్తయ్యేసరికి తడిసి ముద్దయ్యారు అక్కా తమ్ముడు. ఆ కొట్టు తలుపు తీయగానే పంజరం విప్పితే ఎగిరిపోయే పక్షుల్లా బయటికి పరిగెత్తారు. బయటికి వచ్చి ఒంటికి గాలి, గొంతుకు నీరు పోసుకున్నారు. కాసేపటికి మళ్లీ లోపలికి వెళ్ళి నే శివదీక్షా పరురాలనురా అనే పదం పాడుతూ వీణ వాయించింది షణ్ముగవడివు. షణ్ముగవడివు జంటగాత్రకురాలు. వీణ వాయిస్తున్నప్పుడు ఆ పాట పాడుతుంది కూడా. ఆమె నైపుణ్యం ఏమిటంటే వీణ, గాత్రం రెండూ మేటిగా ఉంటాయి. తానం 3 నిమిషాలు, పదం 3 నిమిషాలతో షణ్ముగవడివు రికార్డింగు పూర్తయింది. 130 రూపాయలిచ్చారు. 100 రూపాయలు షణ్ముగవడివుకి, 30 రూపాయలు సుందరంకి. సంతోషపడింది షణ్ముగవడివు. ఇంతలో కొడిమూడి బాలాంబ, ఆమె కూతురు కొడిమూడి బాలాంబ సుందరాంబ రికార్డింగ్కి వచ్చారు. బాలాంబ కూతురికి 16 ఏళ్లుండవచ్చు. ఆ వయసుకే ఆ అమ్మాయికి మంచి పేరుంది. ఆ అమ్మాయిలు తన కూతుర్ని చూసుకుంది. వీళ్ళు ఆ కొట్లో దూరే ముందు పిల్లలకి లోపలొక్కసారి చూపించాలి అనుకుని
పిల్లల్ని ఆ కొట్టు లోపలికి తీసుకుని వెళ్లి చూపించింది. ఆ తర్వాతి రోజు పట్నంలో ఒక కచేరీ ఏర్పాటు చేశారు పట్నంలోనే ఉన్న శ్రీనివాసరావు. మీనాక్షి, కుంజమ్మ పక్క గాయనీమణులు. ఆ తర్వాత రోజు పట్నం వస్తే విధిగా చేసే పనికి పూనుకుంది. అందరితో కలిసి తంజావూరు ధనమ్మ దగ్గరకు వెళ్ళింది. ధనమ్మ అమ్మమ్మ కామాక్షి తంజావూరు రాజనర్తకి, అమ్మ సుందరం తంజావూరు రాజసభలోనే సంగీతజ్ఞురాలు. తంజావూరు రాజ్యం ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళినప్పుడు ఆ కాలంలో ఎంతోమంది కళాకారులు పోషకుల్ని వెతుక్కుంటూ పట్నం వచ్చినట్లు ధనమ్మ కుటుంబం కూడా వచ్చేసింది. ఇప్పుడు పట్నంలోనే కాదు, దేశం మొత్తంలో వీణ ధనమ్మ అంటే అపర సరస్వతి అంటారు. ధనమ్మకి ఇప్పుడు 55 ఏళ్ళు, 4 కూతుళ్ళు. తరతరాల నుంచి ఈ కుటుంబం పుట్టు కళావంతుల కుటుంబం. ధనమ్మ 4 కూతుళ్లకి దగ్గర దగ్గరగా షణ్ముగవడివు వయసు. వీళ్ల పిల్లలకి కాస్త అటూ ఇటుగా కుంజమ్మ వయసు. దేవదాసి కుటుంబాల్లో ఏ ప్రకారంగా చూసినా పేరున్న వంశం ధనమ్మ వంశం. షణ్ముగవడివు ఎప్పుడు పట్నం వచ్చినా వీరిని కలవకుండా వెళ్లదు. ఆనాడు పిల్లలు పుట్టకముందే ఒకసారి ధనమ్మ దగ్గరికి వచ్చినప్పుడు సంగీత జ్ఞానం ఉన్న పిల్లలు కలువుగాక అని దీవించింది. అలాంటి పిల్లల్ని తీసుకువచ్చింది ఈరోజుకి. రా షణ్ముగం, ఇప్పటికి పిల్లలతో వచ్చావా అంటూ ఆహ్వానించింది ధనమ్మ. షణ్ముగవడివు పిల్లల్ని చూపించింది. వీడు మృదంగం నేర్చుకుంటున్నాడు, కుంజమ్మ సంగీతం నేర్చుకుంటుంది అని చెప్పింది. వీణ ధనమ్మ కుంజమ్మ వైపు తదేకంగా చూస్తోంది. ఎంత శాంతం ఉంది అమ్మాయి మొహంలో. ఏదమ్మా ఒకసారి పాడు అంది. కుంజమ్మ అప్పుడే నేర్చుకున్న ఒక వర్ణం పాడి వినిపించింది. పైకొస్తుంది ఈ అమ్మాయిని కనిపెట్టుకుండు షణ్ముగం, నీకు గొప్ప పేరు తెస్తుంది, దీవించింది సంగీతజ్ఞులకే సంగీతజ్ఞురాలైన వీణ ధనమ్మ. పట్నం యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని 5వ రోజు మధురై చేరింది షణ్ముగవడివు బృందం. చేరిన గంటకే నేస్తులు, బంధువులు, సంగీతకారులు వచ్చారు రికార్డింగ్ విశేషాలు చెప్పించుకోవటానికి. నీకు నీ పాటని కట్టిపెట్టిన ప్లేటు ఇచ్చారా షణ్ముగం అడిగింది రంగనాయకి. ఇప్పుడు నా పాట ఉన్న పెట్టెను కలకత్తాకి తీసుకెళ్ళి నా పాటని చాలా చాలా ప్లేటుల్లోకి ఎక్కించి వాటి మీద పేరు రాసి అప్పుడు అమ్మకానికి పంపుతారంట. 6 నెలల పైమాటే అంట, అప్పుడు కొనుక్కోమన్నారు. ఎంతంట? 2 రూపాయలు. ఆ, మన పాట మనం వినటానికి 2 రూపాయలా? ఆశ్చర్యపోయింది కనకాంబుజం. వద్దులే, కావాలంటే ఇంకో కచేరీ చేసుకుందాం. అలా కాదులే, ఆ ప్లేట్లో మన పాట ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి, ఒకసారి కొందాం అంది మరకతం. అందరూ ఇలా మాట్లాడుతూ ఉండగా షణ్ముగవడువు కుంజమ్మని గమనిస్తోంది. ఒక దినపత్రికలోని పెద్ద కాగితం తీసుకుని దాన్ని రికార్డింగ్ గదిలో ఉన్న మైకులాగా చుట్టి రికార్డింగ్ చేసుకుంటున్నట్లు ఆ గొట్టంలోకి పాడుతోంది. షణ్ముగం, ఈసారి నీ రికార్డింగ్ అప్పుడు నేను వస్తా నీతో పట్నానికి, ముందే చెప్పేసుకుంది రాజం. షణ్ముగవడివు తన కూతురి సంగీత పాఠాల విషయంలో చేసిన యోచన ప్రకారం శాస్త్రీయ సంగీతాన్ని పూర్తిగా గురువులకు వదిలేసింది. ఇంట్లో వాటిని సాధన చేయిస్తుంది. ఆ పైన తుక్కడాలని తను నేర్పుతుంది. ఈ తుక్కడాలల్లో తిల్లానాలు, జావళీలు, పదాలు, భజనలు, శ్లోకాలు, స్తోత్రాలు ఉంటాయి. ఇవన్నీ తమిళ, తెలుగు, మరాఠీ భాషల్లో నుంచి ఎంచుకోవాలి. ఎందుకంటే మదురై ప్రాంతమంతా ఈ భాషల మాతృకలతో నిండి ఉంది. తమిళం ఆ ప్రాంతపు మాతృభాష. తిరుచిరాపల్లి, మదురై కేంద్రాలుగా 200 సంవత్సరాలు రాజ్యం ఏలిన నాయకరాజులు తెలుగువారు. వారి హయాంలో తెలుగువారు ఎంతోమంది మదురై ప్రాంతానికి చేరి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మదురై నాయకుల సమకాలంలోనే మరాఠారాజులు తంజావూరు కేంద్రంగా 175 ఏళ్లు రాజ్యం ఏలారు. వీరి హయాంలో మరాఠీలు ఈ ప్రాంతానికి వచ్చి కలిసిపోయారు.
మదురై ప్రజలందరికీ వారి మాతృభాష కాకుండా మిగతా రెండు భాషల్లో కాస్తో కూస్తో పరిచయం ఉంటుంది. కచేరీకి విచ్చేసే శ్రోతల్లో ఈ మూడు భాషల వాళ్ళు వచ్చి చేరతారు. వాళ్ళు అడుగుతారు కూడా వారి వారి భాషల్లో ఒక పాట పాడమని. ఇవన్నీ షణ్ముగవడువు పడినవే, తనకు తెలిసినవే. అందుకని తుక్కడాలు ఆయా భాషల్లో నేర్పిస్తుంది. ఈరోజు ఒక మరాఠీ భజన నేర్పుతోంది తల్లి కూతురికి. కుంజ, ఇది పాడు ఆనందజ. కుంజమ్మ నేర్చుకుని పక్కకు వచ్చిన తర్వాత కొడుకుని కూర్చోబెట్టుకుంది. కుంజమ్మ ముగ్గుడబ్బా తీసుకుని మెట్టుమీద కూర్చుంది. ఈ శిశిరంలో చుట్టూ ఉన్న చెట్ల ఆకులన్నీ రాలి ఉన్నాయి. అత్త చీపురు తీసుకొచ్చి ఊడుస్తూ ఉంది. కానివు కానివు, తొందరగా కానిచ్చి ఊరేగింపు వేళకు వచ్చేయి అంటూ ఆలయ దేవదాసి రంగనాయకి ఆకులు కుప్పని దాటుకుంటూ వెళ్ళింది. ఆలయంలో మాఘమాస మండలోత్సవంలో భాగంగా ఈరోజు చిత్రవీధుల్లో పంచమూర్తులను ఊరేగించనున్నారు. కుంజా, మర్చిపోయాను, పద తొందరగా అంటూ అత్త లోపలికి పరిగెత్తింది. కుంజమ్మ గురువుగారి దగ్గర పాఠం పూర్తి చేసుకుని మళ్లీ వచ్చేసరికి అంతా గుడికి వెళ్లడానికి తయారై ఉన్నారు. కాని బాగా ఆలస్యమైంది. వీరందరూ పడమర చిత్రవీధికి చేరగానే ఉత్తర చిత్రవీధి నుంచి వస్తున్న ఊరేగింపు కనిపించింది. త్వరగా గుడిలోపలికి వెళ్లి దర్శనం కోసం వేచి ఉండొచ్చు అన్న నెపంతో అందరూ పడమర ఆది వీధిలోకి చేరారు. అక్కడ ఒక సాధువు కుంజమ్మను చూసి, ఆగు, ఆగక్కడ అని దండం అడ్డంగా పెట్టి ఆపాడు. కుంజమ్మ భయంతో స్తంభంలా నిలబడిపోయింది. ఆ సాధువు కుంజమ్మ దగ్గరికి వచ్చాడు. మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు. కుంజమ్మకి భయంతో నోరు కూడా పగలటం లేదు అత్తను పిలుద్దామంటే. ఇంటి నుంచి ఇక్కడి దాకా చేయి పట్టుకుని లాక్కొచ్చింది, ఇప్పుడే ఇక్కడ వదిలేసి వెళ్ళింది. ఈ సాధువు బారిన పడింది కుంజమ్మ. సాధువు చూస్తూనే ఉన్నాడు. ఒక్కసారిగా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు, ఒక గొప్ప విషయం కనిపెట్టినట్టు. కనిపిస్తుంది నాకు, నీ మొహంలో గొప్పతనం కనిపిస్తుంది, గొప్పదానం అవుతావు. కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఈ లోపల అత్త కుంజమ్మ వెనక్కి చేరింది. కళ్ళు తెరిచి మళ్లీ అరుస్తున్నాడు సాధువు. మధ్యలో కొన్ని అడ్డంకులొస్తాయి, అయినా సరే నిన్నెవరూ ఆపలేరు, నువ్వు చాలా గొప్పదాను అవుతావు. అత్తను చూస్తూ, మీ అమ్మాయేనా అడిగాడు సాధువు. నీకు ఎవరమ్మాయో కూడా తెలీదు, ఓ పెద్ద చెప్పొచ్చావు గొప్ప భవిష్యత్తు. ప్రతివాడు చెప్పేదే ఇది, నా దగ్గర నుంచి నీకు దమ్ముడి కూడా ముట్టదు నాయన అంటూ కుంజమ్మను లాక్కెళ్ళింది. ఇంతలో పంచమూర్తుల ఊరేగింపు గుడిలోపలికి వచ్చింది. ఊరంతా ఊరేగి ఊరివారందరి దృష్టిలో పడినందుకు చూడామణి కుంభహారతితో పంచమూర్తులకు దిష్టి తీసింది. ఆ తర్వాతే గుడిలోపలికి వెళ్లారు. దర్శనానంతరం కుంజమ్మ బడికి వెళ్ళింది. దోవలో అన్నా చెల్లి సాధు విషయం ఈసారి నాన్న కనిపించినప్పుడు ఆయనకు చెప్పాలనుకున్నారు. ప్రధాన కళాకారిణిగా 3 కచేరీలు, పక్కవాద్య కళాకారిణిగా 6 కచేరీలుగా సాగిపోతున్న షణ్ముగవడివు కచేరీ జీవితంలో ఒక ప్రధాన కళాకారిణిగా కచేరీ పిలిపొచ్చింది. సేతుపతి పాఠశాల రైలు స్టేషన్ మీదుగా ఉత్తర వెలివీధిలో ఉంది ఈ బడి. సేతుపతి అని పిలువబడే రామనాడు జమీందారులు ఈ పాఠశాలకు ధర్మకర్తలు. కుంజమ్మను గత 2 సంవత్సరాల నుంచి తన కచేరీలకు వెంటబెట్టుకొస్తున్న షణ్ముగవడివు ఈసారి కుంజమ్మను తనతో పాటే తీసుకురాలేకపోయింది. తన కచేరీ ఇంకో 4 పాటల తర్వాత ముగుస్తుందనగా సుందరంకు చెప్పింది, కుంజాని తొందరగా తీసుకురా, దానిచేత ఒక పాట పాడిస్తానిప్పుడు. సుందరం వెంటనే బయలుదేరాడు, ఇంటికి చేరాడు. కుంజా, కుంజా ఎక్కడా, మీ అమ్మ తొందరగా రమ్మంటుంది, ఎక్కడ నువ్వు, కేకలేశాడు సుందరం. ఇంట్లో లేదు. వెనక్కి పెరట్లోకి వచ్చి చూస్తే మొక్కల మొదట్లో మట్టి తీసి బొమ్మలు చేసుకుంటోంది.
సుందరం త్వరత్వరగా చేతులు కడిగించి చొక్కా మట్టి దులిపి సేతుపతి బడివైపు పరుగులు తీయించాడు. బడి చేరి తల్లి పక్కన పిల్లని చేర్చాడు. షణ్ముగబడివు కచేరీ అయిన తర్వాత కుంజమ్మని మధ్యలోకి జరిపింది. శ్రోతల్లో మరాఠీ టోపీలు ఎక్కువగా కనిపించాయి షణ్ముగబడివుకి. అందుకని కూతుర్ని ఈ మధ్య నేర్పిన మరాఠీ భజన పాడమంది. కుంజమ్మ ఆనందజ అనే మరాఠీ భజన పాడింది. కుంజమ్మకి 8 ఏళ్ళు. ఎలాంటి బెరుకు లేకుండా చక్కగా పాడింది. అమ్మ నేర్పించింది నేర్పించినట్లు పాడింది. అక్కడున్న మరాఠీ వాళ్లే కాదు, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కుంజమ్మను మెచ్చుకున్నారు. అమ్మ ఇంకో పాట పాడమంది. కుంజమ్మ బుంగమూతి పెట్టి ఇంటికి వెళ్తానంది. అక్కడ తన స్నేహితురాళ్ళు తనకంటే ఎక్కడ ఎక్కువ మట్టి బొమ్మలు చేస్తున్నారోనని బెంగ. కుంజమ్మ పాడే ఇదిలో లేదనుకుని షణ్ముగబడివు మంగళం పాడేసి కచేరీ ముగించింది. కచేరీ అయిన తర్వాత శ్రోతలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి షణ్ముగబడివు దగ్గర కుంజమ్మను పొగిడి, పాపా బ్రహ్మాండంగా పాడావు, ఇంకా బాగా నేర్చుకుంటూ ఉండు అంటూ చెప్పి వెళ్తున్నారు. షణ్ముగబడివు మురిసిపోతోంది. తన కూతురి మొదటి కచేరీ ఇచ్చినట్లే సొంతంగా అందరి ముందు ఒక పాట బ్రహ్మాండంగా పాడేసింది. కాని కుంజమ్మకు మాత్రం ఇవేవీ పట్టటం లేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళి పెరట్లో స్నేహితురాండ్లతో ఆడదామా అనే ఆలోచనలో ఉంది. రాత్రికి తల్లి మళ్లీ హితబోధ చేసింది. కుంజా, కచేరీలో అలా చేయకూడదమ్మా, మనం పాడితే వాళ్ళు చాలా సంతోషిస్తారు, మన పాటల కోసమే వస్తారు, మనల్ని బాగా మెచ్చుకుంటారు, సరేనా? ఈసారి ఎన్ని పాటలు పాడమంటే అన్ని పాడాలి. తలూపింది కుంజమ్మ. ఈ ఒక్కసారికి కుంజమ్మ ఒక పాట పాడినా అరపాట పాడినా అసలు పాడనని మొరాయించినా ఏమీ పర్వాలేదు. కుంజమ్మలో సంగీతం నరనరానా ఇంకి ఉంది. అమ్మా, ఈరోజు గుళ్ళో ఏమైందో తెలుసా అంటూ శక్తి ఒక్క ఒదుటను లేచాడు. ఏమైంది చెప్పు అంది తల్లి. దమ్మిడి సాధువు కథ చెప్పాడు. అలాగా, చూసావా, నిజమే చెప్పాడు. ఆయన పొద్దున్నే చెప్పాడు, నా చిన్నిరాణి సాయంత్రం కల్లా కచేరీ చేసింది అంటూ కూతుర్ని ముద్దు చేసుకుంది. పిల్లలు పడుకున్నారనుకున్న తర్వాత షణ్ముగబడివు ఆమె తమ్ముడు బయటికి వెళ్లడానికి తయారవుతున్నారు. శక్తి మెల్లగా తలెత్తి కుంజమ్మను లేపాడు. కుంజా లే, చూడు, అమ్మ నాన్న దగ్గరకు వెళ్తుంది. కుంజమ్మ నిద్రలో ఉండి తలుపు వైపు చూసింది. వీధిలోకి వచ్చేసింది షణ్ముగబడివు. తమ్ముడు సుందరం తోడురాగా దూరాన వకీలు సుబ్రహ్మణ్యం అయ్యరు కచేరీ బంగ్లాదారి పట్టింది షణ్ముగబడివు. ఒక మంగళవారం కూతుళ్ళకి పెరట్లో తలస్నానం చేయిస్తుంది. బట్టలు ఉతికే బండ పక్కన కుంజమ్మని కూర్చోపెట్టి ఆ బండ మీద కుంజమ్మ పొడవాటి జుట్టు వేసి కుంకుడుకాయల రసంతో రుద్దుతోంది. వదినా, నీకోసం శ్రీనివాసరావు గారింటి నుంచి మనిషొచ్చాడు అంటూ మరదలు పిలిచింది. తలస్నానం పని మరదలికి అప్పచెప్పి వీధి తలుపు దగ్గరికి వచ్చింది. శ్రీనివాసరావు గారు మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు. ఉత్తరం చేతిలో పెట్టాడు. ఇది ఇంగ్లాండ్ నుంచి తెల్లదొర ఒక ఆయన పంపించారు అని ఇంకో మాట జత చేశాడు. ఎక్కడి నుంచి? షణ్ముగబడివు ఆశ్చర్యంగా అడిగింది. ఇంగ్లాండ్ అమ్మా, తెల్లదొరల దేశం. ఓడలో వెళ్ళాలి, 1 నెల పడుతుంది. అక్కడి నుంచి పంపించాడు ఒక తెల్లదొర. నాకెందుకు? ఆయన ఎవరసలు? చెప్తా చెప్తా. ఇంటిల్లి పాది వచ్చి నుంచున్నారు. ఆడపిల్లలు జుట్టు నుంచి నీళ్లు కార్చుకుంటూ, మీ గ్రామ్ఫోన్ రికార్డుని ఒక తెల్లదొర కలకత్తా నుంచి ఆయన దేశం తీసుకెళ్లాడు. అక్కడ ఆయన విన్నాడు, ఇంకా చాలామందికి వినిపించాడు. తెల్లవాళ్లందరికీ మీ వీణ పాట చాలా బాగా నచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటూ ఈ ఉత్తరం మన దేశానికి పంపాడు మీకివ్వమని. ఏం రాసుంది దీనిలో? ఉత్తరం ఆంగ్లంలో రాసి ఉంది. షణ్ముగబడివుకు ఏమాత్రం రాని భాష ఆంగ్లం. మీ పాటను మెచ్చుకుంటూ అని చెప్పి వెళ్ళిపోయాడా మనిషి. ఉత్తరంతో కూతురువైపు తిరిగింది.
నువ్వు కూడా ఇలాంటివి సంపాదించాలి అనే కోరికతో. గురువుగారి ఇంటికి వెళ్లే ముందు షణ్ముఖవడివు కుంజమ్మ గుడికి చేరుకున్నారు. ఫాల్గుణమాసంలో వసంతోత్సవాలు జరుగుతున్నాయి. దర్శనానంతరం కుంజమ్మతో పాటు గురువుగారింటిదారి పట్టింది. చూసావా కుంజ, మనం పాడకున్నా ఈ ప్లేటుల్లోంచి ఎంతమంది మన పాట వింటున్నారో. సప్త సముద్రాల అవతల కూడా మన పాట వింటున్నారు. చూసావా ఈ ప్లేట్ల మహిమ. ఇలా మాట్లాడుకుంటూ గురువుగారింటికి చేరారు. సుందరేశ్ భట్టర్ పిల్లలకి సంగీతం నేర్పుతున్నారు. కుంజమ్మ త్వరత్వరగా వచ్చి చాప పరుచుకుని గురువుకి నమస్కరించి కూర్చుంది. కాసేపటికి ఆ పిల్లలు పాఠాలు పూర్తి చేసుకుని వెళ్లారు. కుంజమ్మ వెంటనే సాపాసాలు అందుకుంది. అమ్మ వింటుంది కుంజమ్మ, శంకరాభరణంలో వర్ణం పాడు. షణ్ముఖవడివు చెవులు రిక్కించి వింది. శాస్త్రీయ సంగీతంలో వర్ణాలు చాలా ముఖ్యమైనవి. రాగాలు గమకాలు పట్టేది ఇక్కడే. పెద్ద గొంతేసుకుని పాడింది కుంజమ్మ. అమ్మాయి స్థాయి పెంచారు, అదే స్థాయిలో పాడాలి. ఈ వయసులో గొంతెత్తకపోతే ఎలా, ముందు ముందు ముడుచుకుపోతుంది. చాలా వర్ణాలు చెప్పినట్టున్నారు, 2 రోజుల్లో కృతులు మొదలు పెడతాను. ఆయన అలా అన్నాడో లేదో వెనక గదిలోంచి, ఏమండి ఒకసారి ట్రండి అంటూ భట్టర్ గారి ఇంటావిడ పిలిచింది. వస్తున్నా, ఇప్పుడే వస్తానుండండి అంటూ లోపలికి వెళ్ళాడు. కాసేపట్లో బయటికొచ్చి, ఇంకా చాలా వర్ణాలున్నాయి, ఈ వయసుకి నేను చెప్పినవి చాలు, 50 దాకా నేర్పాను, వెంటనే గ్రహించేస్తుంది, అందుకే ఇక కృతుల్లోకి వెళ్తాం. అలాగే, చాలా సంతోషం. కృతులు కూడా కొన్ని అయిన తర్వాత మంచి కచేరీ ఏర్పాటు చేస్తాను, నేనే ఫిడేలు వాయిస్తాను. తప్పకుండా, అంతకన్నా ఏం కావాలి. ఇంతలో లోపల నుంచి మళ్ళీ పిలుపు వచ్చింది. ఏమండి ఒకసారి. లోపలికి వెళ్ళొచ్చిన గురువుగారు షణ్ముఖవడి ముందు ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాడు. షణ్ముఖవడివు గ్రహించింది, రేపు ఏర్పాటు చేస్తాను తాంబూలం. తాంబూలాలదేం భాగ్యమండి, అమ్మాయి వృద్ధిలోకి రావాలి. మొన్న అమ్మాయి చేత కచేరీ ఇప్పించారంట, నన్ను పిలవకపోయారా? అబ్బే, అది నా కచేరీ, ఏదో ఒక భజన పాడించాను, అందరి ముందు పాడటం అలవాటు చెయ్యాలి కదా. అవునవును, చెయ్యాలి చెయ్యాలి. కుంజమ్మ సాధన చివరిలో ఉండగా షణ్ముఖవడివు సొంటి కాఫీ పెట్టడానికి లేచింది. వెంటనే కుంజమ్మ సంగీత పుస్తకంలో నుంచి ఒక కాగితం చించి గ్రామ్ఫోన్ మైకు గొట్టల్లాగా చుట్టి దానిలోకి పాడటం మొదలుపెట్టింది. అమ్మలాగా తనకు ఆ ప్లేటుల్లో పాడాలనేమో తల్లి ప్లేటుకి పాడటం చూసిన దాదాపు 3 ఏళ్ల నుంచి కుంజమ్మ రోజుకొక్క పాటైనా ఆ కాగితం మైకులో పాడుకుంటూ ఉంటుంది. కుంజమ్మ కోరిక త్వరలో తీరబోతోంది. కాఫీ తాగి ముగ్గు డబ్బా తీసుకుని మెట్ల మీద కూర్చుంది. అత్త ముగ్గులు వేస్తోంది. ఎదురుంటి మామిడి చెట్టుపై కోకిల కుహూ కుహూలు వినిపిస్తున్నాయి. అటువైపు చూసింది కుంజమ్మ. ఏపుగా పెరిగిన ఆకులు, పెద్ద పెద్ద ఆకులు. ఆ, ఇవే ఇవే, ఇంత పెద్ద ఆకులే నాన్న రథానికి తోరణం కడతాడు, నాన్న పండగ వచ్చేసింది అనుకుంటూ అమ్మ దగ్గరకు పరిగెత్తింది. అమ్మా, నాన్న రాముణ్ణి ఊరేగించే పండగ ఎప్పుడు? శ్రీరామనవమా, చైత్రం వస్తోందిగా, ఇంకో 6 రోజులు ఉంది చెప్పింది షణ్ముఖవడివు. ఈ 6 రోజులు ఎప్పుడెప్పుడు గడుస్తాయా అని ఎదురుచూస్తోంది కుంజమ్మ. కుంజమ్మే కాదు, శక్తి, ఇప్పుడు చెల్లెలు వడివాంబ కూడా. చైత్రంలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం కూడా ఉంది. కచేరీలు కుదుర్చుకోవటంలో, ఇంటిల్లిపాది కొత్త బట్టలు కుట్టించుకోవటంలో 6 రోజులు ఇట్టే గడిచిపోయాయి. పిల్లలందరూ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. శ్రీరామనవమి రోజున సాయంత్రం సుబ్రహ్మణ్యం అయ్యర్ ఇంటి నుంచి సీతారాములను ఊరేగింపుగా తీసుకొస్తారు. పశ్చిమ రాజగోపురం వీధి పొడుగునా ఊరేగించిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఊరేగింపు ఆగుతుంది. సాయంత్రానికల్లా కొత్త లంగా జాకెట్టు తొడుక్కుని
మల్లెపూలు పెట్టుకుని కుంజమ్మ తన ఇంటి సందు మొదట్లో నాన్న ఊరేగింపు కోసం ఎదురుచూస్తోంది. సీతారాముల బండి అవన్నీ మూలవీధి మలుపు తిరుగుతుంది. పిల్లలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెల్లగా వస్తూ రథం సరిగ్గా పిల్లల ముందు ఆగింది. సుబ్రహ్మణ్యం అయ్యరు రథం దిగి, "నచ్చింది మారాణి" అంటూ కుంజమ్మనెత్తుకుని ముద్దాడాడు. కుంజమ్మ నాన్న భుజాలపై వాలిపోయింది. ముగ్గురు పిల్లల్లో సుబ్రహ్మణ్యం అయ్యరు కుంజమ్మనే ముద్దు చేశాడు. కుంజమ్మను రథం ముందు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కుంజమ్మకు ఊహ తెలిసినప్పటినుంచి ఈ ఆత్మీయతను చవిచూస్తోంది. సంవత్సరం మొత్తంలో నాన్న ఎక్కువసేపు కనిపించేది ఈరోజే. రథం పడమర రాజగోపురం వీధిలో సాగిపోతుంది. ఇళ్ల ముందు ఆగినప్పుడు ఇంటివారొచ్చి నమస్కరించి నైవేద్యం సమర్పించి వెళ్తున్నారు. మధ్య మధ్యలో కూతురుతో కబుర్లాడుతున్నాడు సుబ్రహ్మణ్యం అయ్యరు. "నచ్చింది మారాణి, చెప్పరా ఏంటి సంగతులు?" "నాన్న, నేను కచేరీలో పాట పాడా," ఉత్సాహంగా చెప్పింది కుంజమ్మ. "శభాష్, నాకు తెలుసురా నువ్వు బాగా పాడతావని." "అమ్మ పట్నం వెళ్ళి ప్లేటుల్లోకి పాడింది, ఈసారి నా చేత కూడా పాడిస్తానంది." "అలాగా, గొప్పే. అయితే రాణమ్మ, ఒక పని చేద్దాం. నీలాగే పాటలు పాడే అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేసేద్దాం. పాటలు రాని వాడికిచ్చి చేస్తే నువ్వేం పాడుతున్నావో ఎలా పాడుతున్నావో కూడా తెలియదు వాడికి. సరేనా? నీలాగా సంగీతం వచ్చిన అబ్బాయిని వెతికి తీసుకొద్దాం." వెనక నుంచి శక్తి, వడిమాంబ వెక్కిరిస్తూ నవ్వుతుంటే నాన్న ఒడిలో దాక్కుంది కుంజమ్మ. "నాన్న, నాకు అమ్మ గురువుని పెట్టింది మృదంగం నేర్పటానికి," శక్తి కబుర్లు మొదలుపెట్టాడు. రథం మళ్లీ వాళ్ళింటికి చేరేదాకా ఈ పిల్లలే లోకంగా గడిపాడు సుబ్రహ్మణ్యం అయ్యరు. ఇంటిలోకి సీతారాముల పటాలు తీసుకువెళ్లారు. అందరూ భజన కార్యక్రమానికి కూర్చున్నారు. ఇక నుంచి ఆయనెవరో పిల్లలెవరో. ఆ ఇంటి లోపలికి వెళితే పిల్లలు నాన్న అని పిలవరు. ఇది వాళ్లకొకరు చెప్పింది కాదు. తండ్రి కాస్త చనువు తీసుకుని పిల్లలను దగ్గరకు తీయవచ్చు, కానీ తీయడు. ఇద్దరికీ ఎవరూ ప్రత్యేకంగా చెప్పింది కాదు, కానీ ఆనాటి సంఘం చెప్పకనే చెప్పిన నియమం ఈ విషయం. భజన అయిన తర్వాత గుంపులో గోవింద కొట్టి ప్రసాదంతో ఇంటికి చేరారు పిల్లలు. ఇక ఆ రాత్రంతా అమ్మకు నాన్న కబుర్లే. మధురై ప్రజలు ఎప్పుడు కొత్త బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా చైత్రంలో మాత్రం కొనుక్కుంటారు. మధురైకు మీనాక్షి ఆలయం పట్టుకొమ్మ. మీనాక్షి ఆలయానికి చైత్రమాసం అతి ముఖ్యమైన మాసం. ప్రతి చైత్రంలో పాండ్యరాజు కాంచనమాల యొక్క యజ్ఞఫలం అయిన మీనాక్షిని మధుర రాజ్యానికి మహారాణిగా పట్టాభిషేకం గావిస్తారు. అప్పట్నుంచి మీనాక్షి రాజ్యాన్ని పరిరక్షిస్తూ అష్టదిక్కులు సమదమాదులతో పాలిస్తుందని మధురైవాసుల ప్రగాఢ విశ్వాసం. ఈ పట్టాభిషేక ఉత్సవం మీనాక్షి ఆలయానికి బ్రహ్మోత్సవం. "అందరూ తయారవ్వండి, మహారాణిని దర్శించుకుందాం" అంది షణ్ముగవడివు. కొత్త లంగా జాకెట్ తొడుక్కుని మట్టిగాజులు, పిచ్చిపూసల గొలుసు, పోగులు, పెద్ద బొట్టు పెట్టుకుంది కుంజమ్మ. పడమర రాజగోపురం వీధిలోకి తిరగ్గానే అంగళ్ళు వెలసి తిరునాళ్ళయ్యింది ఆ వీధి. పూలమ్ముతున్న అంగళ్ళు చాలానే ఉన్నాయి. కుంజమ్మ వాటినే చూస్తూ నడుస్తోంది. ఇంకా ఉండబట్టలేక, "అమ్మా, మల్లెపూలు కొనమ్మా" అంది అమ్మతో. షణ్ముగవడివు నవ్వుకుంది. కుంజ ఎప్పుడూ దేనిని అడగదు. అది కావాలి, ఇది కావాలి అని మారాన్ చెయ్యదు. ఒక్క మల్లెపూలే దానికి మహా ఇష్టం. తనకు కాస్త ఖర్చే అయినా కొనటానికి పర్వాలేదు, కానీ శక్తి చూడకుండా కొనాలి. లేకపోతే వాడికి ఏదైనా కొనేదాకా ఊరుకోడు అనుకుంటూ కొడుకు లేకుండా చూసి ఒక అంగళ్ళో గీచి గీచి బేరమాడి మల్లెపూలు ఒక మూర కొని కుంజమ్మ జడలో తురిమింది. ఇప్పుడు కుంజమ్మకు
పండగ ముస్తాబు పూర్తయినట్లు. వెనక మల్లెపూలను ఆస్వాదిస్తూ రెట్టించిన ఆనందంతో కుంజమ్మ దర్శనానికి వెళ్ళింది. ఆలయం లోపల మీనాక్షి అమ్మవారికి అర్ధజాము పూజలు జరుగుతున్నాయి. దేవదాసీలు పూర్తి ఆలయ లాంఛనాలతో ఆలయ పరివస్త్రాన్ని తలకు కట్టుకుని కార్యోన్ముఖులై ఉన్నారు. అర్ధజాము పూజ పూర్తయింది. పట్టారులు పంచహారతులు ఇచ్చారు. చివరిగా చూడామణి కుంభహారతిచ్చింది. దాసీలు నృత్య నైవేద్యం పుష్పాంజలి సమర్పించారు. ఇక అమ్మవారి ఉత్సవ విగ్రహం దగ్గర పూజ తంతు మొదలైంది. ఉత్సవ విగ్రహానికి పూర్తి అలంకరణ అయిన తర్వాత అమ్మవారి వజ్రకిరీటానికి అభిషేకం గావించబడింది. అమ్మవారికి ఆ కిరీటాన్ని అలంకరించగానే పెద్ద మేళం దిక్కులు పిక్కటిల్లేలా వాయించింది. అమ్మవారిని వాహనం మీద అధిరోహింపచేశారు. మీనాక్షి సామ్రాజ్ఞి మాసీ వీధులలో తన ఏలుబడిలో ఉన్న జనులకు దర్శనభాగ్యం కలగచేయటానికి సాగిపోయింది. ఊరేగింపు శబ్దాలు దూరమైపోయాక షణ్ముగవడివు పడమర ఆదివీధిలో తన కచేరీ మొదలుపెట్టింది. కుంజమ్మ అమ్మ పక్కనే ఉండి ఎక్కువసేపు కచేరీలో ఉండటానికి అలవాటు పడుతోంది. ఊరేగింపు వెనక్కి వచ్చేసరికి రాత్రి 11 అయింది. మీనాక్షి అమ్మవారు ఆదివీధిలోకి ప్రవేశించగానే ఊరిలో అందరి దృష్టి అమ్మమీద పడినందుకు చూడామణి మొదట అమ్మవారికి కుంభహారతితో దృష్టి పరిహారం చేసింది. ఆ తర్వాత అమ్మవారు లోనికి వెళ్లారు. ఇక పవళింపు సేవకు వేళయింది. అమ్మవారిని స్వామిని పవళింపు గదికి పల్లకీలో తోడ్కొని వెళ్లి ఊయల్లో కూర్చుండబెట్టి లాలిపాటలు ఊయల పాటలతో దేవదాసీలు ఆది దంపతులను సుఖనిద్రకు దింపారు. కుంజమ్మ ఈ పాటలు దేవదాసీల నృత్య నైవేద్యాలు ఆకళింపు చేసుకుంటుంది. ఆది దంపతులు పవళించిన తర్వాత దాసీలందరితో కలిసి షణ్ముగవడివు కుంజమ్మ అర్ధరాత్రి ఇంటి దోవపట్టారు. ఇంటిలో కుంజమ్మ పడుకునే ముందు మల్లెచెండును కాగితంలో చుట్టి నీళ్లు చల్లి గూట్లో పెట్టుకుంది రేపు మళ్లీ పెట్టుకోవడానికి. ఈ చైత్రమాసంలో ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు తన కచేరీలతో పూర్తిగా హడావుడిగా గడిచాయి షణ్ముగవడివుకు. హడావుడి అంతా సద్దుమణిగాక శ్రీనివాసరావు నుంచి కబురొచ్చింది. వెంటనే కూతురుతో ఆయన ఇంటికి వెళ్ళింది. వచ్చే నెలలో రికార్డింగ్కి రమ్మంటున్నారు, తప్పకుండా వెళ్ళు. అలాగేనండి, అంతా మీ చలవ అంటూ సెలవు తీసుకుంది షణ్ముగవడివు. అంతకుముందే అనుకున్నట్టు రాజం బయలుదేరింది షణ్ముగవడివుతో. సుందరం, షణ్ముగవడివు, శక్తి, కుంజమ్మ పట్నం బయలుదేరారు. రైలు స్టేషన్ దగ్గరికి కుంజమ్మ గురువు షణ్ముగవడివు నేస్తులు వచ్చారు సాగనంపటానికి. రాజం, జాగ్రత్త, రైలు సాగినప్పుడు కిటికీలోంచి తల బయటకు పెట్టకు. తల బయట పెట్టావంటే తల గాలిలో ఎగిరిపోతుంది, నువ్వు తల లేకుండా పట్నం వెళ్తావు అంది మరకతం. చాలే వేళాకోణం, పిల్లలు తల చేతులు బయట పెట్టకుండా నేను పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్లటానికి వెళ్తున్నా అంది రాజం. వాళ్ళు ఇప్పటికే ఒకసారి వెళ్ళొచ్చారులే, నువ్వే జాగ్రత్త అన్నారు నేస్తులు. బండి మెల్లగా కదలటం మొదలుపెట్టింది. రాజం, నువ్వెక్కువైనట్లున్నావే, బండి కదల్లేక కదులుతుంది, దిగరాదా చెయ్యి లాగుతూ అంది మరకతం. చెయ్యి వదిలించుకుని దూరంగా వెళ్ళింది రాజం. బండి మెల్లగా కదులుతుంది రాజం ఎక్కువ అవటం వల్ల కాదు, షణ్ముగవడివు గంపెడంత ఆశను మోసుకు వెళ్తోంది మద్రాసుకు. పిల్లల కేరింతలతో పాటు రాజం కేరింతలతోడై సరదాగా పట్నంలో దిగారు. స్టేషన్కు గ్రామ్ఫోన్ రికార్డ్ కంపెనీ మనిషి వచ్చి విడిదికి తీసుకువెళ్లాడు. స్నానాలయ్యి రికార్డింగ్ ఇంటికి చేరుకున్నారు. ఈసారి షణ్ముగవడివు చేత 4 పాటలు పాడించుకున్నారు. కుంజమ్మ అంతా గమనిస్తూ ఉంది. షణ్ముగవడివు పాటలు అయిన తర్వాత అక్కడి అధికారుల ముందుకి వెళ్ళింది.
డబ్బుల కోసమేమో అనుకుని వెంటనే షణ్ముగవడివు లెక్క తేల్చి చేతిలో పెట్టారు. డబ్బులు తీసుకుని పక్కకు వెళ్ళి సంచిలో పెట్టుకుని కుంజమ్మతో మళ్లీ వచ్చి వాళ్ల ముందు నిలబడింది. ఏంటి, ఏమైంది అన్నట్టు చూశారు. షణ్ముగవడివు తన గంపెడంత ఆశను బయటపెట్టింది. మెల్లగా, ఈ అమ్మాయి నా కూతురు, చాలా బాగా పాడుతుంది, ఈ పాప చేత కూడా ఒక్క పాట పాడించండి దయచేసి. అక్కడ ఉన్నవారంతా అసహనంగా చూశారు. ఏమనుకుంటుంది ఈవిడ, గ్రామ్ఫోన్ రికార్డుల కోసం పాటలు పాడటం జరుగుతుందా, లేక కచేరీ కోసం పాడటం జరుగుతుందా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసపెట్టి పాడేయటానికి అని అనుకున్నారు. వాళ్ల చూపుల్లోని భావం పూర్తిగా గ్రహించి, ఒక్కసారి మీరు తన పాట వినండి, బాగుంటేనే పాడించుకోండి అని ప్రాధేయపడింది. దక్షిణ భారతంలో ఇప్పటిదాకా గ్రామ్ఫోన్ ప్లేటుల్లో ఉంటే శాస్త్రీయ సంగీతం, లేదంటే లలిత సంగీతం, ఏదైనా పెద్ద విద్వాంసులు పాడిన సంగీతమే. కాస్త ఉత్తర భారత ప్లేటుల్లోనే వైవిధ్యం ఉంది. స్వాతంత్ర సమరయోధుల భాషణలు ఉన్నాయి. ఈ అమ్మాయితో ఏమన్నా వైవిధ్యం చూపించవచ్చు అనుకుని ఏ టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ లేదా మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంబ్ పాడుతుందేమో అని పాప పాడమ్మా అన్నారు. మూలనున్న చాప పరిచింది రాజం. కుంజమ్మ అమ్మ దగ్గరకు వెళ్ళింది, ఏం పాడాలో తెలుసుకుంది. వచ్చి చాప మీద కూర్చుని అమ్మ చెప్పిన పాట పాడింది. మరకథ వడివం అంటూ మీనాక్షి అమ్మవారి తమిళ భక్తి పాట పాడింది. చాలా పైశృతిలో గుక్క తిప్పుకోకుండా అలవోకగా పాడింది కుంజమ్మ. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు అక్కడివారు. మా అమ్మాయి ఇప్పుడే వర్ణాలు పూర్తి చేసి కృతుల్లోకి వెళ్లబోతోంది అంది షణ్ముగవడివు. తెలుస్తూనే ఉంది అన్నాడు అసలు అధికారి కుంజమ్మనే చూస్తూ. మరి రికార్డింగ్ తీసుకుంటారా పాపది, మెల్లగా అడిగింది షణ్ముగవడివు. అక్కడి వాళ్ళందరూ సంప్రదించుకుని, ఇప్పుడు పాడిన పాట ఇంకా ఒక పాట పాడమనండి, ఒక్కొక్కటి 3 నిమిషాలు దాటకూడదు అని చెప్పాడు రికార్డింగ్ అధికారి. షణ్ముగవడివు అన్నీ సిద్ధం చేసుకునే వచ్చింది కాబట్టి తర్వాత పాడాల్సిన పాట కూడా చెప్పింది. కుంజా, ముందు మరకథ వడివం పాడి మళ్ళీ వాళ్ళు పాడమన్నప్పుడు తిరుప్పుగల్ పాడు అని చెప్పింది. కుంజమ్మ అవలీలగా బ్రహ్మాండంగా పాడింది. రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఆ కొట్టు నుంచి బయటకు వచ్చింది. తల్లి ఆనందానికి అవధుల్లేవు. రాజం మెటికలు విరిస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచింది. కంపెనీ ఉద్యోగి ఒకరు కుంజమ్మ దగ్గరకు కలం కాగితంతో వచ్చి, కుంజమ్మ నీ పేరేంటమ్మా, రికార్డు మీద పాట ఎవరు పాడారో రాయాలి, నీ పేరేంటో చెప్పు. మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి. అప్పటిదాకా కుంజమ్మను మెచ్చుకోలుగా చూసిన ఆ ఉద్యోగి చూపు మారింది. దేవదాసి వ్యవస్థలో పిల్లల పేర్లలో తండ్రి పేరు కానీ అతని ఇంటి పేరు కానీ అప్రస్తుతం, సంఘం ఇప్పటికీ పట్టించుకోదు. బిడ్డను మోసిన తల్లే నికరం, వారికి ఆమె పేరే సత్యం శాశ్వతం. దానికి కారణమైన తండ్రి పేరు అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన విషయమే కాదు. సంఘం తెలివిగా తనకు అవసరమైనట్టు ఏర్పాటు చేసుకున్న నామకరణ వ్యవస్థ. కుంజమ్మకు ఆ మౌనం ఏదోలా ఉండి అమ్మ వెనక దాక్కుంది. ఈ అమ్మాయికి 1-8 ఏళ్ళు ఉంటాయమ్మా, షణ్ముగవడివును అడిగాడు. 10 ఏళ్ళు చెప్పింది తల్లి. ఆ తర్వాతి రోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం వీణ ధనమ్మ తన ఇంట్లో కచేరీ చేస్తుంది. అతి కొద్దిమందికే ఆహ్వానం. వాళ్లలో గొప్ప సంగీతజ్ఞులు, ధనికులు, పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు. ధనమ్మ నేస్తులు కూడా ఆహ్వానితులే. ఎలాగూ పట్నంలో ఉంది కాబట్టి షణ్ముగవడివు బృందం కూడా కచేరీకొచ్చింది. ధనమ్మ డాబా మెట్లు ఎక్కే ముందు అందరికీ చెప్పింది షణ్ముగవడివు. అందరూ చాలా నిశ్శబ్దంగా ఉండాలి, దగ్గినా కూడా ధనమ్మ వీణ పక్కకు పెట్టి ఈరోజుకి ఇక చాలు, వెళ్ళండి అందరూ అంటుందని.
అరగంట సేపు బ్రహ్మాండమైన కచేరీ చేసింది ధనమ్మ. అక్కడికి వచ్చిన పట్నంలోని పెద్ద మనుషులందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అభినందించి వెళ్తున్నారు. ఓపిగ్గా ఒక పక్క కూర్చుంది షణ్ముగవడివు. ఆఖరిగా ధనమ్మ ముందుకి వచ్చి నిల్చుంది. షణ్ముగం, నువ్వు వచ్చావా? ఇప్పటిదాకా ఉన్నావు, ఈరోజు పట్నంలోనే ఉంటావా? అవునంది షణ్ముగవడివు. ఇప్పుడే వస్తానాగు అని లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే ధనమ్మ కూతుళ్ళు నలుగురు, కూతుళ్ల సంతానం 13 మంది పిల్లలు పుట్టలోంచి చీమలు చరచరా వచ్చినట్లు గదిలోంచి బయటికొచ్చారు. వచ్చిన వారికి ఫలహారాలు పెట్టి కబుర్లలోకి దిగారు. షణ్ముగవడివు కుటుంబం లాంటిదే ధనమ్మ కుటుంబం. ఈ 13 మంది పిల్లలు కుంజమ్మలాగానే సంగీతం నేర్చుకుంటున్నారు. ఈ మధ్యదాకా గురుకుల వాసం కూడా చేశారు. శక్తి అబ్బాయిలతో స్నేహం మొదలుపెట్టాడు. కాసేపటికి ధనమ్మ వచ్చింది. కంటిచూపు మందగించింది. కుంజమ్మ ధనమ్మ దగ్గరకు వెళ్ళింది. కుంజమ్మ సరిగ్గా కనిపించలేదు. లాంతర్ దగ్గరకు రమ్మని కుంజమ్మకు సైగ చేసింది. కుంజమ్మ లాంతర్ వెలుగులోకి వచ్చింది. శాంతం, శాంతం, మొహల్లో ఎంత శాంతం కనిపిస్తుంది పిల్లలు అంది ధనమ్మ. పోయినసారి కలిసినప్పుడు చెప్పినట్లే. రికార్డింగ్కొచ్చావా కచేరీకొచ్చావా? రెంటికి. ఈసారి కుంజమ్మ చేత కూడా ప్లేటులో పాడించాను. నిజంగానా? గొప్ప పనిచేశావు. ఇంకా నేనే ఆ పని చేయలేదు. మెల్లగా అమ్మాయికి వీణ నేర్పిద్దామనుకుంటున్నాను, ఏమంటారు? ఎందుకు? చేతివేళ్లు పొడుగ్గా ఉన్నాయనా? వద్దు, పాడించు, పాటలోనే పైకొస్తుంది. వీణ కూడా నేర్పు, తప్పులేదు. షణ్ముగవడివు నిజంగానే మనసు మార్చుకుంది అక్కడికక్కడే. ధనమ్మ రాజం వైపు చూసింది. ఇదే అదునుగా రాజం. ఏం వాయించారు వీణ, ఏం పాడారు! మీ అమ్మాయిలు తక్కువ, మీ పిల్లలు పిడుగులు సంగీతంలో. అసలు మీ ఇంట్లో మనుషులతో పాటు ప్రతి వస్తువుకి సంగీతం తెలుసు. ఆ తులసికోట పాడుతుంది, ఆ గుమ్మం పాడుతుంది, ఆ తలుపు పాడుతుంది, ఈ స్తంభం పాడుతుంది అంటూ ఇంకా చెప్పబోతోంది రాజం. కాని రేపు ఆ స్తంభం పాడుతుంది, వచ్చి విను అంది ధనమ్మ. దెబ్బతో నోరు మూసుకుంది రాజం. ఎవరి కోణంగి అడిగింది షణ్ముగవడివుని. మన ఊరే, మనమ్మయే రాజం అని. ధనమ్మతో తనివి తీరా మాట్లాడి సెలవు తీసుకుని వీధిలోకొచ్చారు. షణ్ముగం, కోణంగి అంటే ఏంటి అడిగింది రాజం. కోణంగి అంటేనా? కోణంగి అంటే అదే రాజం, బాగా సంగీతాన్ని అర్థం చేసుకుని సంగీతాన్ని మెచ్చుకునేవాళ్ళని కోణంగి అంటారు, తలెత్తకుండా చెప్పింది షణ్ముగవడివు. ఓహో, అలానా షణ్ముగం? నీకొక మాట చెప్తా, ఏమనుకోగా? చెప్పు, పర్వాలేదు. నీకన్నా, నీ వీణకన్నా, నీ పాటకన్నా ధనమ్మే బాగా పాడుతుంది, వాయిస్తుంది. తలెత్తి రాజాన్ని చూసింది షణ్ముగవడివు. నువ్వు నిజంగా కోణంగివే రాజం అంది. పట్నంలో 2 కచేరీలు చేసి తీరిగ్గా ఇంటిదారి పట్టింది షణ్ముగవడివు బృందం. మదురైలో రైల్ స్టేషన్ నుంచి ఇంటిదాకా షణ్ముగవడివు, రాజం, కుంజమ్మ ప్లేటు పాట గురించి దండోరా వేసుకుంటూ వచ్చారు. మధ్యాహ్నం కల్లా చాలామంది వచ్చి కుంజమ్మను మెచ్చుకుని వెళ్తున్నారు. 2 సంవత్సరాల క్రితం సేతుపతి బడిలో పాడినప్పుడు తనని మెచ్చుకుంటూ కొట్టిన చప్పట్ల అర్థం గ్రహించలేకపోయింది. కాని ఇప్పుడు ఈ మెచ్చుకోలుల్ని బాగా ఆస్వాదిస్తోంది. తండ్రికి తను ప్లేటుల్లో పాడానని ఎప్పుడెప్పుడు చెప్దామా అని తహతహలాడుతోంది. మదురైలో మళ్లీ సాధన మొదలైంది. 10 ఏళ్ల కుంజమ్మకి, 13 ఏళ్ల శక్తికి, 6 ఏళ్ల వడివాంబకి కూడా. శక్తి మృదంగం నేర్చుకోవడానికి బయటికి గురువు దగ్గరకు వెళ్తున్నాడు. కుంజమ్మకు గురువు భట్టారు దగ్గర కృతులు మొదలయ్యాయి. వడివాంబకు తల్లి వయలిన్, వీణ నేర్పిస్తోంది. పిల్లలకు బడి క్రమం తప్పినా
సాధన మాత్రం క్రమం తప్పదు. లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా ఆ ఇల్లు సంగీత సాధనతో మారుమోగుతూ ఉంటుంది. కుంజమ్మకు నాన్న కనిపించక 2 నెలలవుతోంది. ఆ రోజు రాత్రి అమ్మ పక్కన పడుకున్నప్పుడు కుంజమ్మ అడిగింది, అమ్మా నాన్న కనిపించటం లేదు, లేరా? పట్నం వెళ్ళారేమో అమ్మా, నాకు తెలీదు అంది షణ్ముగవడివు. రేపు కనుక్కుంటాలే, నువ్వు పడుకో. ఆ తర్వాత రాత్రులు కూడా అమ్మ సమాధానాలు దాటవేయిస్తూ వచ్చింది. ఈ రాత్రి మళ్ళీ అడిగింది, అమ్మా నాన్నని చూడాలి, ఎప్పుడు వెళ్ళను? తల్లి ఏమీ మాట్లాడటం లేదు. పక్కన పడుకున్న శక్తి ఇక ఆగలేక చెప్పేశాడు చెల్లికి, కుంజా నాన్న చనిపోయారు, చాలా రోజులవుతోంది. కుంజమ్మ అమ్మని గట్టిగా హత్తుకుంది. షణ్ముగవడువు వెంటనే లేచి బుడ్డి వెలిగించింది. కుంజమ్మ తల్లిని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. సఫర్యలు చేసి కుంజమ్మని మళ్ళీ పడుకోబెట్టింది. ఇంత బాధ ఆ ఇంటి ఇల్లాలు కూడా పడి ఉండదే అనుకుంది షణ్ముగవడివు. అమ్మా మెల్లగా పిలిచింది కుంజమ్మ. చెప్పమ్మా. ఎప్పుడు చనిపోయారు? మనం పట్నం నుంచి వచ్చాక 10 రోజులకి. నువ్వు వెళ్ళావా? నన్నెవరు పిలుస్తారమ్మా, నన్ను రానివ్వరు కూడా. ఎందుకు? నేను ఆయన భార్యను కాదు కదా, ఆయనకు అభిమాన స్త్రీని అంతే. అభిమాన స్త్రీ అంటే? అంటే మొదటి భార్యను కాదు, 2వ భార్యలాగా. మమ్మల్ని కూడా రానివ్వరా? ఇంకవన్నీ ఇప్పుడెందుకు? అంతా అయిపోయింది, నువ్వు బజ్జు. పొద్దున్నే కుంజమ్మ బడలికతో లేచింది. ఆ రోజంతా నాన్నను పోగొట్టుకున్న దుఃఖం కనిపిస్తూనే ఉంది. భగవంతుడా, ఇది మళ్ళీ మంచం పట్టదు కదా అనుకుంది షణ్ముగవడివు. భగవన్నామ స్మరణతోనే అప్పుడు తను మొక్కిన ముక్కు కూడా గుర్తొచ్చింది. కుంజమ్మకు త్వరగా జ్వరం తగ్గి సంగీత సాధనకు దిగితే తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి గుడికొస్తానని మొక్కుకుంది. కుంజమ్మకు బాగై సాధన చేసుకుంటూ ప్లేట్లకు కూడా పాడింది. కానీ షణ్ముగవడివు మొక్కు సంగతి పూర్తిగా మర్చిపోయింది. ఇప్పుడు మళ్లీ కుంజమ్మకు జ్వరం వచ్చే సూచనలు కనిపించేసరికి ఇంటిల్లి పాది అంతా తిరుచెందూరు ప్రయాణమైంది. తమిళులకి సుబ్రహ్మణ్యస్వామి ఇలవేల్పు. చాలా ఖర్చుతో కూడుకున్న పని షణ్ముగవడివుకి, అయినా వెనకాడలేదు ఈ పరిస్థితుల్లో. ముసలివాళ్ళని మాత్రమే ఇంట్లో వదిలి 7 కలిసి తిరుచెందూరు చేరుకున్నారు. అక్కడ గర్భగుడి ముందు దేవుని దర్శనం చేసుకుంటుండగా కుంజమ్మ ఒక్కసారిగా కిందకు జారి పడిపోయింది. అత్యంత ఆత్రంతో పిల్లను సత్రంలోకి తీసుకొచ్చారు. కాసేపటికి కుంజమ్మ స్పృహలోకి వచ్చింది. బాగానే ఉంది. అమ్మా పిలిచింది అమ్మని. అమ్మా, ఇందాక గుడిలో నాకు దేవుడు కనిపించాడు. అందరికీ కనిపించాడు కుంజా, తక్కున అన్నాడు శక్తి. మీకు కనిపించింది రాయి, నాకు నిజంగా కనిపించాడు. చేయెత్తి దీవించాడు నన్ను, నిజంగా కనిపించాడు. మంచిదమ్మా, దేవుడు స్వయంగా నిన్ను దీవిస్తే చాలా మంచిదన్నట్లు. నువ్వు కాసేపు పడుకో అంటూ షణ్ముగవడివు పడుకోబెట్టింది. ఎవ్వరూ నమ్ముతున్నట్టు లేదు కుంజమ్మ చెప్పిందాన్ని. ఇప్పుడు అన్నవేపు తిరిగింది. కుంజమ్మ చెప్పే లోపలే, కుంజా దేవుడు చివరిసారిగా తిరుమల నాయకుడికి కలలో కనిపించి గుడి బాగా కట్టమన్నాడు. ఆ తర్వాత ఎవ్వరికీ ఇంకా కనిపించలే, నువ్వు పడుకో అని బయటికి పరిగెత్తాడు. సాధువులు కళ్ళు తెరిచి దీన్ని చూస్తే గొప్పది అవుతుందంటారు. ఇది కళ్ళు తెరిచి చూస్తే దేవుడే కనిపించాడంటుంది. ఏంటో దీని వరస,
అంటూ అత్తలు నసుక్కున్నారు. ఎవరేమనుకున్నా కుంజమ్మకు తనకు కనిపించింది ఆ భగవంతుడే అని నమ్మకం. భగవంతుడి నిజ దర్శన భాగ్యం కలిగి పారవశ్యం చెందిన భక్తురాలిగా ఆ ఆత్రత, ఆ సంతోషం, ఆ తృప్తి తన పాటలో వ్యక్తపరచటం మొదలుపెట్టింది. వైశాఖ మాసపు వసంతంలో మీనాక్షి సుందరేశ్వరులు మదురై ఎండల నుంచి సేద తీరటానికి తిరుమల నాయకుడు నిర్మించిన వేసవి విడిది అయిన పుదుమంటపంలోకి ఊరేగింపుగా దాసీల నృత్యగానాలతో వేయించేశారు. పుదుమంటపంలో ఆసీనులయ్యున్న ఆది దంపతులకు దాసీలు చామరములు వీచగా మరికొంతమంది దాసీలు నృత్యగానాలతో అలరిస్తున్నారు. దాసీలు వారి వృత్తి ధర్మాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు. నట్టువు తాళం వేయగా ఒక దాసీ పాట పాడగా పిళ్ళైలు నాదస్వరం, వయలిన్, హార్మోనియం వాయిస్తున్నారు. పుదుమంటపం కిటకిటలాడిపోతోంది. ఈ జనంలో మదురైవాసుల కంటే బయట నుంచి వచ్చిన వారే ఎక్కువన్నారు. మదురైలో కాంగ్రెస్ నేత గాంధీ మకాం వేసి ఉన్నారు. ఆయన కోసం చాలామంది వచ్చారు మదురైకి. కాంగ్రెస్ సభలు జరిగే రోజున కచేరీలు చేయటానికి సంగీత విద్వాంసులు కూడా వచ్చారు. వీరందరితో పుదుమంటపం నిండిపోయింది. దాసీల అభినయం ఇంకా జరుగుతుండగానే షణ్ముగవడివు ఒక పక్కగా బయటికి వచ్చి ఇంటిదారి పట్టింది. తూర్పు చిత్రవీధిలో నడుస్తుండగా వెనక నుంచి పిలుపు వినిపించింది. షణ్ముఖంగారు, వస్తున్నాను, ఆగండి. వెనక్కు చూసింది షణ్ముగవడివు. అరియక్కుడి కనిపించగా ఆగింది. ఆగండి ఆగండి, ఇంకా మన వాళ్ళు వస్తున్నారు. సెమ్మంగుడి, చెంబై తోడయ్యారు. మీరెప్పుడొచ్చారు? అడిగింది షణ్ముగవడివు. గాంధీగారి వెనకాలే కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు కచేరీలకి. మీకున్నాయా ఈ మారు? కాంగ్రెస్ కచేరీలు లేవు, కానీ వసంతోత్సవం కచేరీలు ఉన్నాయి. అందరూ షణ్ముగవడివు ఇంటికి చేరారు. కుంజమ్మ గ్రామ్ఫోన్ ప్లేట్లల్లో పాడిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఏమండి సెమ్మంగుడి గారు, ఈ పిల్ల కూడా రికార్డులకు పాడేసిందండి అన్నాడు అరియక్కుడి రామానుజాయ్యంగర్. ఏం చేద్దాం, మగవాళ్లంటే చిన్న చూపైంది ఆ గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్లకి. కర్ణాటక సంగీత మగవాళ్లంటే మరీను. ఒక్కళ్ళు అడగలేదు కదా నన్ను పాడమని, తన గోడు వెళ్లబోసుకున్నాడు సెమ్మంగుడి. ఈ విషయం రేపు గాంధీగారికి చెప్పు, మన దేశ ఆడవాళ్ల ప్రగతిని తెలుసుకుని ఆనందిస్తారు అన్నాడు చెంబై. కుంజమ్మ, ఏది ఒక వర్ణం పాడమ్మా అడిగాడు అరియక్కుడి. కుంజమ్మ పాట విని, భేష్, బాగా పాడావు, నేను నీకొక వర్ణం నేర్పుతాను, నేర్చుకో అని తోడిరాగల్లో ఒక వర్ణం నేర్పాడు. నేను ఈసారి వచ్చేసరికి బాగా సాధన చేసుకో అని అన్నాడు. షణ్ముగవడివు సంతోషించింది. ఫలహారాలు తీసుకుంటుండగా వీధి తలుపు దగ్గర ఒక మనిషి నిలబడ్డాడు. ఎవరు బాబు అని అడిగింది షణ్ముగవడివు. నేను సుందరం అయ్యంగారు దగ్గర నుంచి వస్తున్నానండి. సుందరం అయ్యంగారా? ఎవరు? ఆ పెద్ద వ్యాపారే కదా, టీవీఎస్ బస్సులు నడుపుతున్నారు, మన కోసమే మనిషిని పంపినట్టున్నారు అని వారిలో వారు అనుకుంటున్నారు సంగీత విద్వాంసులు. ఇక్కడ ఒక చిన్న పిల్ల రికార్డింగ్లో పాటలు పాడిందిట కదా, ఆ పిల్లను రేపు సైకిల్ కొట్టు ప్రారంభోత్సవం ఉంది, అక్కడ పాటలు పాడటానికి రమ్మన్నారు. వాళ్ళమ్మతో పాటు పిల్లను కూడా తప్పకుండా తీసుకురమ్మన్నారు అని చెప్పాడు ఆ మనిషి. సంగీత విద్వాంసులు ఆశ్చర్యపోయారు. అప్పుడే ఊరంతా పాకిపోయిందే నీ ఘనత అనుకుంటూ మెచ్చుకున్నారు కుంజమ్మని.